ఈరోజు జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీలో పోటీ చేసిన ముఖ్యమైన అభ్యర్థులను ఇక్కడ పిలవటం, వారందరి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అలానే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా నిర్మాణం చేయాలి, దానికి సలహాలు సూచనలు పార్టీ కొన్ని నాయకులందరి గురించి ఈరోజు తీసుకోవడం జరిగింది. అది దాని మీద చాలా ఎక్సైజ్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పార్టీలోని అన్ని కమిటీలని వేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈసారి ధన ప్రభావం అలానే మధ్య ప్రభావం ఎంత ఏ విధంగా పనిచేసిందో, ఈసారి ఒక హవా ఉండటం వల్ల, ఒక వేవ్ ఉండటం వల్ల జనసేనకి ఓటు వేయాలని కూడా చాలామంది జనసేన ఆశయాలని సిద్ధాంతాలని నమ్మి మెచ్చిన వాళ్ళు కూడా కొన్ని ప్రలోభాలకి లొంగి ఈసారి జనసేనకి ఓటు వేయలేకపోయారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ గురించి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీకి మంచి అవకాశం ఉందని అందరు చెప్తున్నారు. ఎందుకంటే జనసేనకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి, జనసేనకి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఒక నీతి నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మనం చూసాం జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓట్లు అంటే దగ్గర 20 లక్షల ఓట్లు జనసేన పార్టీకి వస్తే అందులో ఏ ఒక్కరు కూడా డబ్బు ప్రభావానికి లొంగో లేకపోతే మధ్య ప్రభావానికి లొంగో వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు. వాళ్ళంతా జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఒక విలువలతో కూడిన రాజకీయాలు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేయాలని దాన్ని నమ్మి వాళ్ళంతా ఓటు వేశారు. రానున్న కాలంలో జనసేన పార్టీ ఒక మంచి పార్టీగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఈరోజు జనసేన ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీలో పోటీ చేసిన ముఖ్యమైన అభ్యర్థులను ఇక్కడ పిలవటం, వారందరి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అలానే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా నిర్మాణం చేయాలి, దానికి సలహాలు సూచనలు పార్టీలోని నాయకులందరి గురించి ఈరోజు తీసుకోవడం జరిగింది. అది దాని మీద చాలా ఎక్సైజ్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పార్టీలోని అన్ని కమిటీలని వేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈసారి ధన ప్రభావం అలానే మధ్య ప్రభావం ఎంత ఏ విధంగా పనిచేసిందో, ఈసారి ఒక హవా ఉండటం వల్ల, ఒక వేవ్ ఉండటం వల్ల జనసేనకి ఓటు వేయాలని కూడా చాలామంది జనసేన ఆశయాలని సిద్ధాంతాలని నమ్మి మెచ్చిన వాళ్ళు కూడా కొన్ని ప్రలోభాలకి లొంగి ఈసారి జనసేనకి ఓటు వేయలేకపోయారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ గురించి వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీకి మంచి అవకాశం ఉందని అందరు చెప్తున్నారు. ఎందుకంటే జనసేనకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానివ్వండి, జనసేనకి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఒక నీతి నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మనం చూసాం జనసేనకి పార్టీకి వచ్చినటువంటి ఓట్లు అంటే దగ్గర 20 లక్షల ఓట్లు జనసేన పార్టీకి వస్తే అందులో ఏ ఒక్కరు కూడా డబ్బు ప్రభావానికి లొంగో లేకపోతే మధ్య ప్రభావానికి లొంగో వాళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు. వాళ్ళంతా జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఒక విలువలతో కూడిన రాజకీయాలు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేయాలని దాన్ని నమ్మి వాళ్ళంతా ఓటు వేశారు. రానున్న కాలంలో జనసేన పార్టీ ఒక మంచి పార్టీగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను.